Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh Rashtramlo kotta jillalanu erpatu chesi netu nunchi vatini amalloki teesukochina vishayam mee andarki kuda telisinde. Kotta jillalanu erpatu cheyadam maatrame kaadu paripalana kosam shakala variga aaya jillallo palu postalanu kuda saddubaatu aithe cheyadam jarugutundi. ప్రస్తుతం పోలీస్ శాఖలో కూడా ఈ ప్రక్రియ అయితే జరుగుతుంది. మరి పోలీస్ శాఖలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ ప్రకారం కొన్ని జిల్లాలకు సర్దుబాటు చేసినటువంటి పోస్టులతో పాటు మరికొన్ని కొత్త పోస్టులను కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ వారు ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, బ్యాంక్స్, ఎస్ఎస్సి వంటి పలు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఏ ఫుల్ కోర్స్ అయినా 6 నెలల కాలానికి 2700 రూపాయలకి ఇస్తున్నారు. ఎవరైతే ఈ 2700 రూపాయల కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి 1000 రూపాయలు విలువ చేసే టాపిక్ టెస్ట్లు అనేవి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సు మీరు తీసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అండి. ఈ ఆఫర్స్ ఈ రోజు మరియు రేపు మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు పోలీస్ శాఖకు కొత్త పోస్టులు మంజూరు అనే పేరుతో మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మరి పోలీస్ శాఖలో వివిధ కేడర్ పోస్టులను కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల మధ్య సర్దుబాటు చేయడంతో పాటు కొన్ని కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఎక్కడ అంటే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలకు వచ్చినటువంటి కొత్త పోస్టుల వివరాలు ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. విజయవాడ పోలీస్ కమిషనర్, 8 ADCP స్థాయి అదికారులు సరిపడా ఉన్నారు. అదనంగా 2 ACP పోస్టులు మంజూరైతే చేయడం జరిగింది. ఈ పోస్టులను కొత్తగా ఎన్టీఆర్ జిల్లాలో చేరిన మైలవరం, తిరువూరు, నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన 15 పోలీస్ స్టేషన్లకు కేటాయించే అవకాశం ఉందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు ఏ పోస్టులు మంజూరు చేశారంటే అదనపు ఎస్పీ లేదా ADSP, DSP లేదా ACP, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ASIలు, హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు, పరిపాలనాధికారి, సహాయ పరిపాలనాధికారి, ఆఫీస్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టులు, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే మంజూరు చేసినట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా కృష్ణా జిల్లాకు ఎన్నికి మంజూరు చేశారు, ఎన్టీఆర్ జిల్లాకి ఎన్ని మంజూరు చేశారు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. వీటితో పాటుగా డ్రైవర్లు, సైబర్ ఎక్స్పర్ట్లు, వంటవారు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ వంటి పలు పోస్టులను ఒప్పంద పొరుగు సేవల సిబ్బందితో భర్తీ చేసుకునే విధంగా ఆయా జిల్లాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఇక్కడ డ్రైవర్ పోస్టులు, సైబర్ ఎక్స్పర్ట్లు ఇలాంటి పోస్టులు అనేవి అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు అని చెప్తున్నారు. కనుక వీటికి కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అదనపు ఎస్పీ, ADSP, DSP, ACP ఇలాంటి పోస్టుల్లో ఆల్రెడీ ప్రస్తుతం పనిచేస్తున్న వారినే తీసుకుంటారు. అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ ఇలాంటి పోస్టులు మాత్రం మనకి కొత్త రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఏపీలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్స్ అంటూ రీసెంట్గా ఏమీ విడుదల కాలేదు. కనుక కొత్తగా రిలీజ్ చేసే నోటిఫికేషన్స్లో వీటిని యాడ్ చేసి అందులో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. సో ఈ విధంగా మనకి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పోలీస్ శాఖలో ప్రస్తుతం ఈ జిల్లాల పరిధిలో ఈ విధంగా పోస్టులు మంజూరు చేసినట్టుగా చూపిస్తున్నారు. మిగతా జిల్లాల్లో కూడా ఇలా కొన్ని పోస్టులు అయితే పెరగడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ నోటిఫికేషన్ అనేది వస్తే ఇది నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్ అప్డేట్ ఏమైనా వస్తే మన ఛానల్లో ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఛానల్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. డ్రైవర్, సైబర్ ఎక్స్పర్ట్లు, వంటవారు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇలాంటి పోస్టులు మాత్రం ఇమీడియట్గా రిక్రూట్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కనుక ఆయా జిల్లాల్లో అక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎనీ అప్డేట్ మన ఛానల్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.